Dithiyopadesa kandamu surani mupayamudu iravaitumidi surani Israelu. Israelu. Ni bhagyam enta gopadi. Oh Israelu, ni bhagyamu. Enta gopadi. Yanta gopado. Yehova rakshinchina. Yehova ninnu rakshinchena. Ninnu polina vaadevadu. Ninnu poli unnavadu. Yevadu. Yevadu. Ayana. Oh Israelu. Yonar chudandi. Ni bhagyam enta gopadi. Enta gopadi. Yanta gopado. Ee roju ninnu polina vaadu yevadu. ఆ దేవుడే నిన్ను రక్షించి ఉన్నాడు కనుక ఇశ్రాయేలీయులను కాపాడువాడు పునకడు నిద్రపోడు నిద్రపోడు ఆయన ఎందుకంటే ఇశ్రాయేలీయులతో మాట్లాడాడు ఆయన ఓ ఇశ్రాయేలు నిన్ను రక్షించిన ఆ దేవుడు ఎంత భాగ్యమో ఓ ఇశ్రాయేలు నిన్ను కాపాడుతున్న దేవుడు ఆయన ఎన్నడు కొనకడు నిద్రపోడు ఆయన చూడండి వాక్యాన్ని చూడండి కీర్తన గ్రంథము 121 చూడండి 4 నుంచి చూద్దాం ఇశ్రాయేలును కాపాడువాడు ఇశ్రాయేలును కాపాడువాడు కొనకడు నిద్రపోడు కొనకడు నిద్రపోడు యెహోవాయే నిన్ను కాపాడువాడు నిన్ను కాపాడును నిన్ను కాపాడువాడు నిన్ను కాపాడువాడు నీ కుడి ప్రక్కన నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును నీ కుడి ప్రక్కన నీకు యెహోవా నీడగా ఉండును పగలు ఎండ దెబ్బైనను పగలు నీకు ఎండ దెబ్బైనను నీకు తగలదు నీకు తగలదు రాత్రి వెన్నెల దెబ్బైనను రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగలదు తగలదు ఏ అపాయమును రాకుండా ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును యెహోవా నిన్ను కాపాడును కాపాడు ఆయన నీ ప్రాణమును కాపాడును ప్రాణమును కాపాడును ఇది మొదలుకొని నిరంతరము నిరంతరము నీ రాకపోకలయందు కూడా యెహోవా నిన్ను కాపాడును దేవుడు కాపాడుతున్నాడు నీ రాకపోకల్లో కూడా నిన్ను కాపాడుతున్నాడు ఎవరికి చెప్పండి యెహోవాను కాపరిగా కలిగి ఉన్న వారి యెహోవా నా కాపరి నాకు లేమియు ఏది లేనే లేదు దేవుని కాపుదల కలిగిన వారి ఓ ఇశ్రాయేలు నీ భాగ్యము ఎంత గొప్పది నిన్ను రక్షించిన దేవుడు ఎంత శక్తివంతుడు ఓ ఇశ్రాయేలు నిన్ను కాపాడే దేవుడు ఆయన కునికి నిద్రపోయే దేవుడు కాదు ఆయన నిన్ను ఏం చేస్తున్నాడు చెప్పండి ఆయన నిన్ను కాపాడును నీ కుడి పక్కన యెహోవా నీకు నీడగా ఉండును పగలు ఎండ దెబ్బైనను నీకు తగలదు రాత్రి వేళ వెన్నెల దెబ్బైనను నీకు తగలదు ఏ అపాయము రాకుండా ఆయన నిన్ను కాపాడును ఆయన నీ ప్రాణమును నీ ప్రాణమును కూడా కాపాడును కాపాడును ఆయన నీ ప్రాణాన్ని కాపాడుతున్నాడు నీ రాకపోకల్లో కాపాడుతున్నాడు దేవుడు నిన్ను ఎందుకు కాపాడుతున్నాడు నీ ప్రాణాన్ని కాపాడుతున్నాడు దేవుడు నీ ప్రాణాన్ని కాపాడుతున్నాడు ఆయన నిన్ను కాపాడే దేవుడు ఎంత శక్తివంతుడు ఓ ఇశ్రాయేలు నీ భాగ్యము ఎంత గొప్పది దేవునికి స్తోత్రము అలా ఎప్పుడైనా దేవుని గురించి ఆలోచన చేశారా అపాయము కలిగినప్పుడు బాధ కలిగినప్పుడు దేవుడు గుర్తుకొస్తం కాదు ఆయన చేసిన మేళ్ళను ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకున్న వారే గొప్పవారు కనుకనే దేవుడు అంటున్నాడు నీవు గుర్తు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా ఆయన నిన్ను కాపాడే దేవుడు నీ పక్షాన ఉన్నాడు కనుక ఆయన కొనకడు నిద్రపోడు దేవునికి స్తోత్రము అలా కనుక నీవు ఈ దేవుడు ఏమన్నారు చెప్పండి అర్ధరాత్రి అయినా వెన్నెలలోనైనా ఎండ దెబ్బ కూడా నీకు తగలకుండా నిన్ను కాపాడే దేవుడు నిరంతరము నీ ప్రాణమును కాపాడుతున్నాడు దేవునికి స్తోత్రము అలా నిరంతరము మన కాపాడుతున్నాడు ఈరోజు మరి నిన్న ఎండ చూస్తే భయంకరంగా ఉంది కానీ ఈరోజు దేవుని సన్నిధిలో మనం ఉన్నాం మరి ఏ ఒక్క మరి అయితే మనకు ఎండనే అనిపిస్తలేదు ఎందుకంటే దేవుని యొక్క సన్నిధిలో మనం ఉన్నాము కనుక మరి సమస్తము కాపాడే దేవుడు ఆయన నీడన మనం ఉన్నాము కనుక ఏ
బాధ మనకు కలగకుండా ఆయన సన్నిధిలో మనల్ని కాపాడుతున్నాడు గనక ఆనందంగా మనము ఉంటాం దేవునికి స్తోత్రము హల్లెలూయా కనికనే దేవుడు మన ఎడల తన ప్రేమను ఎల్లడిపరుస్తున్నాడు కనికనే చూడండి 1వ పేతురు 4వ అధ్యాయము 16వ వాక్యాన్ని చూడండి 1వ పేతురు బాధ మీరు అనుభవించిన ఎడల వాడు చిగ్గుపడక ఆ పేరును బట్టియే మీరు దేవుని మహిమ పరచండి ఏ పేరు చెప్పండి దేవుని పేరు దేవుడు నిన్ను కాపాడే దేవుడు దేవుడు నీవు ఎవరి మరి పక్షాన ఉన్నావు ఈ రోజు యేసు ప్రభు నమ్ముకున్నాను నాకు ఈ శ్రమ వచ్చింది అని పక్కన ఉన్న వాళ్ళు నిన్ను ఎగతాళి చేయకుండా దేవుడు అంటున్నాడు శ్రమలోనైనా అలాగే సంతోషములోనైనా దేవుని నీవు సంతోషపరిచే వ్యక్తిగా ఉండాలి అని కనుక శ్రమ కలిగినప్పుడు దేవుడు నిన్ను ఏం చేస్తున్నాడు చెప్పండి ఆయన నిన్ను సువర్ణము వలె మారుస్తున్నాడు అంట శ్రమ కలిగినప్పుడు ఆ శ్రమలలో ఏమంటున్నాడు చెప్పండి నేను శోధించబడిన తరువాత నేను నడుచు మార్గము ఆయనకు తెలియను మారిపోతాను కనుక శ్రమలు నిన్ను ఏం చేస్తాయి చెప్పండి సువర్ణములాగా మంచి రూపాన్ని తీసుకొని వస్తాయి నీ జీవితములో నూతనమైన ఆలోచనలు నూతన స్వభావాలు సంతోషములో ఆనందములో జీవించిన సంతోషము కంటే నీకు శ్రమలలో కలిగే ఆనందం మరీ ఎక్కువైనది అది ఎంతో ఆనందకరముగా దేవుడు చేస్తాడు దేవునికి స్తోత్రము అలాగే చూడండి ఏబు గ్రంథము 1వ అధ్యాయము 12వ వాక్యము చూసినప్పుడు అక్కడ ఏబు విషయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు చూడండి ఏబు గ్రంథము యెహోవా ఇదిగో అతనికి కలిగిన సమస్తమును యెహోవా ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశమున ఉన్నది నీ వశమనే ఉన్నది అతనికి మాత్రము ఏ హానియు చేయకూడదని అపవాదికి సెలవివ్వగా వాడు యెహోవా సన్నిధిలో నుండి బయలువెళ్ళెను ఎవరి దగ్గరికి వెళ్ళాడు చెప్పండి అపవాది దేవుని దగ్గర సెలవు తీసుకున్నాడు ఎవరి దగ్గరికి వెళ్తున్నాడు చెప్పండి ఏబు దగ్గరకు వెళ్తున్నాడు ఏబు ఏ స్థితిలో ఉన్నాడు అప్పుడు చెప్పండి దేవుని చేత ఆశీర్వదించబడ్డాడు ఆయన కుటుంబం ఆయన బిడ్డలు ఈ భూమి మీద యూదు దేశములో అంత గొప్పవాడు అనేవాడు ఎవరైనా ఉన్నారు అంటే ఏబే తప్ప ఇంకా ఎవరు లేనంత ఆశీర్వాదము కలిగిన స్థానములో ఏబు ఉన్నాడు కనుక ఏబు అంత ఆశీర్వదించబడతానికి కారణం ఏంటి చెప్పండి అతను అనుదినము కూడా దేవుని యందు నమ్మిక ఉంచాడు అనుదినము తన బిడ్డలతో అనుదినము కూడా దినదినము కూడా దేవుడి సన్నిధిలో నా బిడ్డలు ఎందుకంటే సంతోషములో ఆనందములో దేవుణ్ణి ఒకవేళ ఏదైనా తోలనాడి ఆయన ఆజ్ఞలు మీరి ఒకవేళ నా బిడ్డలు పాపము చేస్తున్నారేమో అని చెప్పి ఆయన అనుదినము దేవాలయంలోనికి వెళ్ళి బలులు అర్పిస్తూ దేవాలయంలో దేవుని సన్నిధిలో తన కుటుంబం నిమిత్తం తనకిచ్చిన ఆస్తిపాస్తుల నిమిత్తం తనకిచ్చిన సుఖభోగాల నిమిత్తం క్షణము కూడా దేవునికి కృతజ్ఞత కలిగి ఉన్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుకనే దేవుడు అక్కడ ఏమంటున్నాడు చెప్పండి అపవాది అక్కడ నీవు 10వ వచనం చూడండి నీవు అతనికి అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తము
untu. Kanchi vesi tivikada. Kanchi vesi unnavu kada. Neevu atani cheti panini. Neevu atani cheti panini. Divinchu chunduta cheta. Divinchi unduta cheta. Atani aasti. Atani aasti. Desamlo bahuga vistarinchi unnadi. Atani aasti desamalo bahuga. Vistarinchi unnadi. Vistarinchi unnadi. Ainanu. Ainanu. Neevu ipudu. Ainanu neevu ipudu. Ni chey chaapi atani ki. Ni chey saachi atani ki. Kaligina samastamunu. Kaligina samastamunu. Motina yadala. Motina yadala. Atadu ni mokamu yedutane. Atadu ni mokamu yedutane. Dosinchi ninnu vidipovunu. Dosinchi ninnu vidipovunani. Yehova to anaga. Yehova to apavadi antanad. Akkada apavadi yobu vorakane ninnu aradhana chastanada. Yobu vorakane tanakutumba parivaramato. Devuni mandiramalo aradhana chastanada. Atani ki neevu samastamu kaligina vatilo neevu aasviradinchi unnav. Devuni ki stotramu. Hallelujah. Devuni sannidhilo atanu aasviradinchavu. Devudu atani kutumbanni achyadhikamuga aasviradinchavu. Kanuka atani ki ye lopamu ledhu. Kanuka atanu ninnu aasviradinchavu. Kanuka atanu ninnu aaradhistu unnadu. Atani ki kaligina danilo edaina neevu teeseste. Atani ki kaliginadi edaina oka vela nashtam kaligite. Atanu takshaname ninnu vidisipetti. Emannadu cheppandi vellipothadu. Endukante yobu manassu naaku telusu antunadu apavadi. Devudu antunadu yobu alanti vaadu kaadu bhoomi meeda chedutanamunu visardinchina vaadu. Atani vanti vaadu okkadu ledu kanakane atanu aasviradinchabaddadu. Atani kutumbam aasviradinchabaddadaniki atanu ee bhoomi meeda ee desamulo enta goppavaaduga undataniki kaaranamu chedutanamunu atanu visardinchadu. Devuniki stotramu. Hallelujah. Kanukane atanu aasviradinchabaddadu. Kanuka neevu antunnavu apavadi idigo atanaki kaliginadi nenu teeseste atanu nannu vidisipetti వెళ్ళిపోతాడు అంటున్నావు. కనుక ఆ విషయంలో నీవు నువ్వు చేతనైంది చేసుకో. యోబు విషయం నాకు తెలుసు కనుక నేను యోబు విషయంలో నేను మౌనముగా ఉంటానని దేవుడు ఏం చేశారు చెప్పండి. దేవుడు యోబుకు కలిగిన కంచెను తీసివేశాడు. దేవునికి స్తోత్రము. అలాగే అప్పుడు ఏం చేశారు చెప్పండి. యోబు దగ్గరకు అపవాది వెళ్ళాడు. యెహోవా ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వచనములో ఉన్నది ఉన్నది అతనికి మాత్రము ఏ హానియు కూడా చేయకూడదని చేయకూడదని అపవాదికి సెలవియగా అపవాదికి సెలవివగా వాడు యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళెను. యెహోవా సన్నిధిలో నుండి బయలువెళ్ళెను. బయలుదేరాడు. ఎవరి మాట తీసుకున్నాడు చెప్పండి. అతనికి కలిగిన దానిని నీవు సమస్తము తీసుకో. అతనికి మాత్రము నీవు ఏ హాని కూడా చేయకూడదు. ఏ హాని అయినా సరే అతను ప్రాణానికి హాని జరగకూడదు. ఎందుకంటే నీవన్నావు అతను ఆస్తి ఉంటేనే నన్ను ప్రేమిస్తున్నాడు అన్నావు. అలాగే నేను అతని కార్యాలు చేస్తేనే అతను నన్ను ప్రేమిస్తున్నాడు అన్నావు. అలాగే నా యేబు అలాంటి వాడు కాదు. అతని మనస్సు నాకు బాగా తెలుసు కనుక అతని ఆలోచనలని ఎరిగిన వాడిని కనుక నేను అతనిని గొప్పవానిగా చేశాను. అతని వంటి వాడు భూమి మీద లేనే లేడు అని అపవాదితో చెప్పినప్పుడు అపవాది అలా కాదు అతనికి నేను శ్రమ కలగజేస్తాను బాధ కలగజేస్తాను నీవిచ్చిన ఐశ్వర్యాన్ని కొట్టివేస్తాను కనుక అప్పుడు యోబు నిన్ను దూషిస్తాడు ఇది నిజమని అపవాది అక్కడ దేవునితో వాదిస్తూ ఉన్నాడు. కనుక దేవుడు అంటున్నాడు ఇప్పుడే నేను అతనిని నేను నీకు అతనికి కలిగినవన్నీ నేను నీకు అప్పగిస్తున్నా కానీ అతని ప్రాణము అతని ఏమన్నా చెప్పండి అతని ప్రాణము మాత్రము నీవు ఏ హాని చేయకూడదు చేయకూడదు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా.
అరే అన్నప్పుడు యోబు ఏమంటున్నాడు చూడండి యోబు గ్రంథములో 13వ అధ్యాయము ఇదిగో ఆయన నన్ను చంపినను ఇదిగో ఆయన నన్ను సంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను కనిపెట్టుకొనున్నాను ఆయన సన్నిధిని ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని నా ప్రవర్తన న్యాయమని రుజువుపరుతును రుజువుపరుస్తాను కనుక యోబుకు ఏం శ్రమలు కలిగిని చెప్పండి ఆ క్షణములోని ఒక్క రోజు కోట్ల రూపాయల ఆస్తి అతనికి కలిగిన గాడుదలు వంటలు పనివారు అలాగే తన బిడ్డలు అందరూ కూడా ఒకే ఒక రోజు అందరూ కూడా ఏమయ్యారు చెప్పండి బిడ్డలు చనిపోయారు ఆస్తులు పోయిని వంటలు పోయిని అలాగే ఆయనకి కలిగిన గాడుదలు పోయిని అలాగే గొర్రెలు పోయిని సమస్తము అన్ని ఒకే రోజు పోయిని కానీ అంటున్నాడు ఏమంటున్నాడు దేవుడే ఇచ్చాడు దేవునికి మహిమ కలుగును గాక దేవునికి సోద్రము అలాగే శ్రమలలో దేవుడే ఉన్నారు చెప్పండి ఎవ్వడైనను క్రైస్తవుడైనందుకు ఒకవేళ బాధ అనుభవించిన యెడల అనుభవించిన యెడల అతడు సిగ్గుపడక అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమ పరచవలెను ఆ పేరును బట్టి నీవు నిలబడాలి ఒకవేళ నీకు బాధ కలిగిందనుకో నువ్వేం చేయాలి చెప్పండి ఏ ప్రేమన్నాడు చెప్పండి ఇదిగో ఆయన నన్ను సంపినా సరే నేను ఆయన సన్నిధిని న్యాయమని రుజువు చేస్తా ఆయన సన్నిధిని విడిచి పెట్టని విడిచి పెట్టను దేవునికి సోద్రము అలాగే అది విశ్వాసం దేవుడు మనల్ని ఎందుకు అడుగుతున్నాడు చెప్పండి శ్రమ కలిగినప్పుడు మనలను ఆయన ఏం చేస్తారు చెప్పండి సువర్ణము వలె మారుస్తాడంట కనుక శ్రమలు కలిగినప్పుడు మనం ఏం చేస్తున్నాం దేవుడు నా ప్రార్థన వింటలేదు కనుక పాస్టర్ గారు ప్రార్థన చేస్తలేదు అలాగే అనేక విషయాల్లో ఈ మందిరం కాకపోతే ఇంకొక మందిరం అలాగే ఇంకో ఈ దైవ సేవకుడు కాకపోతే ఇంకొక దైవ సేవకుడు అని చెప్పి మనం తిరుగుతూ ఉంటాం కానీ దేవుడైతే ఆ శోధనలో నిన్ను పరీక్షించి సువర్ణముగా మార్చాలి దేవునికి సోద్రము అలా అని ఆయన కలిగి ఉన్నాడు ఆదికాండం చూడండి 13వ అధ్యాయము 6వ వాక్యములో అక్కడ యోబు అక్కడ చూడండి వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయెను ఆ ప్రదేశము వారికి చాలకపోయెను చాలకపోయెను ఎందుకనగా ఎందుకనగా వారి ఆస్తి వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండెను కలిసి నివసించలేనంత విస్తారమై ఉండెను విస్తారమై ఉండెను అప్పుడు అబ్రహాము పశువుల కాపరులకు లోతు పశువుల కాపరులకు కలహము పుట్టెను ఆ కాలమందు కనానీయులు ఫెరిజీయులు ఆ దేశములో కాపురముండిరి కాబట్టి అబ్రాము మనము బంధువులము కనుక నాకు నీకును నా పశువుల కాపరులకు నీ పశువుల కాపరులకు కలహము ఉండకూడదు ఈ దేశమంతయు నీ యొద్ద ఉన్నది కదా దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండుము నీవు ఎడమ తట్టుకు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టుకును నీవు కుడి తట్టుకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టుకు వెళ్ళతాను అని వారిద్దరు ఏం చేస్తారు చెప్పండి అబ్రహాము లోతు ఇద్దరు కూడా దేవుని చేత ఆశీర్వదించబడ్డారు ఎలాంటి ఆశీర్వాదం చెప్పండి వారు కలిసి నివసించలేనంత విస్తారమైన ఆశీర్వాదం వారి ఆస్తి భూమి మీద విస్తారమైపోయిందంట వారు దేవుని సన్నిధిలో దేవుని మాటను బట్టి బయలుదేరినప్పుడు వారు ఒట్టి చేతులతో బయలుదేరారు దేవునితో నడుస్తూ దేవుని మాట ప్రకారంగా జీవిస్తూ అలాగే దేవుని సన్నిధిలో అనుదినము కుటుంబ ఆరాధన చేయటం అనుదినము కూడా దేవునితో నమ్మకముగా ఉండటం లోతు తన సహోదరుడి యొక్క కుమారుడు అయితే ఇతనికి కూడా అబ్రహాముకి కుమారుడయ్యే ఉన్నాడు
కాని వారిద్దరూ కలిసి ఒకే మాట మీద నడిచారు ఒకే మాట మీద ప్రార్థన చేశారు ఒకే మాంత్రపన్న ఒకే మాటను బట్టి ఏ ప్రాంతానికి వెళ్ళాలన్నా ఎన్ని శ్రమలైనా అదే విధముగా ఒక్క మాటతో నడిచారు దేవుడు వారిని బహుగా ఆశీర్వదించాడు దేవునికి స్తోత్రము అలా దేవుని మాటను బట్టి నడిచారు దేవుడు మాట లేకుండా ఎక్కడ ఈ రోజు గుడారం వేయమంటే వేశారు పీకండంటే పీకేశారు మళ్ళా ఇంకో సాట వేయమంటే ఇంకో సాట వేశారు అలా దేవుని మాటను బట్టి వారు నడిచారు కనుక దేవుడు వారికి ఏం చేశారు చెప్పండి వారికి విస్తారమైన ఆస్తి పాస్తులను కలగ చేసెను దేవునికి స్తోత్రము విస్తారమైన ఆస్తి కలిగినంట కనుక వారిద్దరూ కలిసి జీవించలేనంత ఆస్తి కలిగింది కానీ వారిద్దరిలో ఏ తేడా రాల వారికి ఎక్కడ తేడా వచ్చింది చెప్పండి ఆ పశువుల కాపర్లకు ఈ పశువుల కాపర్లకు వాళ్ళిద్దరికి ఏ తేడా లేదు వాళ్ళ పశువుల కాపర్లకు ఈ పశువుల కాపర్లకు ఆ పని వారికి ఈ పని వారికి ఇద్దరికి కలిపి అక్కడ ఏమొచ్చింది చెప్పండి కలహము కలిగింది దేవునికి స్తోత్రము అలలే ఆ కలహాన్ని బట్టి వారిద్దరూ కలిసి నడిచిన వారు వారిద్దరూ కలిసి ప్రార్థన చేసిన వారు ఎన్నో సంవత్సరాలు అనుభవములో దేవుని శక్తిని ఎరిగిన వారు వారేమనుకుంటున్నారు చెప్పండి ఇక మనము కలిసి ఉండుట అసాధ్యం అప్పటి వరకు ఆ దేవుని ప్రేమ ఏమైంది చెప్పండి వీరిలో ఉందంటారా ఆ కాపర్ల గురించి మనం విడిపోవటం ఏంటయ్యా ఆ పనివారి గురించి మనము విడిపోవటం ఏంటి అని ఆలోచన చేశారా ఎవరైనా చేయలేదు కనుక నా పని వారికి నీ పని వారికి కలహము కలిగింది కనుక ఇది నాకు బాధ కలిగింది నీకు బాధ కలిగింది కనుక మనిద్దరం కలిసి ఉండటం అసంభవం దేవునికి స్తోత్రము అలలే అని చెప్పి ఏం చేశారు చెప్పండి వేరైపోయారు సొదొమ గుమారా వైపు లోతు వెళ్ళాడు దేవుడు చెప్పిన స్థలములో అబ్రహాము నడిచాడు దేవునికి స్తోత్రము అలలే ఆ దేవుడు మాటను బట్టి అబ్రహాము నడుస్తున్నాడు లోతు తన సొంత అభిప్రాయాలతో నడుస్తున్నాడు అలాగే లోతు నడుస్తున్నాడు కానీ ఎక్కడికి వెళ్తున్నాడు చెప్పండి అతని భక్తి తాత్పర్యములో అనుదినము కూడా కోలిపోతున్నాడు అనుదినము శ్రమలే అలాగే సొదొమ గొమొర్రా పట్టణం మీదకి రాజులు వచ్చారు దండెత్తి వచ్చి ఆ పట్టణాన్ని కొల్లగొట్టినప్పుడు అబ్రహాము తెలుసుకుని నా సహోదరుడైన కుమారుడు శ్రమలో ఉన్నాడు అని వెళ్ళి విడిపించి వారి ఆస్తిపాస్తులు వారికి అప్పగించాడు అప్పుడైనా సరే లోతు వెనక్కి తిరిగి రాలేదు అప్పుడైనా వెనక్కి తిరిగి రాలేదు ఎందుకంటే తండ్రి నేను నీతో ఉంటానయ్యా కనుక ఇప్పటి వరకు నేను వేరుగా వెళ్ళి ఏమి సంపాదించింది లేదు మనశ్శాంతి కోల్పోయాను ఈరోజు నాకు నీకు కలిగిన ఈ కలహము ఆ సాతాను నాకు ఈ శోధన కలగచేశాడు అని అనుకుని వెనక్కి తిరిగి రానే రాలేదు ఏం చేశాడు చెప్పండి ఇంకా ముందుకు వెళ్ళాడు ఆ తర్వాత సొదొమ గొమొర్రా పట్టణాల మీద దేవుని కోపము రగులుకొనినప్పుడు అబ్రహాము ప్రార్థన చేశాడు అయ్యా నా సహోదరుడు కుమారుడు దానిలో ఉన్నాడయ్యా అతన్ని కాపాడయ్యా ఎందుకంటే ఎంతో కాలము నాతో నడిచాడయ్యా నీ సన్నిధిలో ప్రార్థన చేశాడయ్యా నీవు ఎంతగానో అతన్ని ఆశీర్వదించావయ్యా ఒక్కసారి ఆ నా బిడ్డను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేయగా దేవుడు అబ్రహాము మొరను విని లోతును కాపాడాడు దేవునికి స్తోత్రము అలాగే సొదొమ గొమొర్ర కాల్చివేశాడు అక్కడ ఉన్న వారందరినీ కూడా భక్తిహీనులు ఆ అగ్నిలో కాలిపోయారు కానీ సొదొమ గొమొర్ర పట్టణములో నుండి లోతు కుటుంబము తప్ప ఎవరు బయటికి రాల దేవునికి స్తోత్రము అలాగే ఆ పట్టణాలను అగ్ని చేత కాల్చివేశాడు అలాంటి సమయంలో కూడా తిరిగి లోతు మరలా ఎక్కడికి రాలేదు చెప్పండి తండ్రి దగ్గరకు రాల దేవునికి స్తోత్రము అలా ఏం ఆలోచిస్తున్నాడు చెప్పండి లోతు ఇంకా తన సున్నితితో ఇంకా ఏదో చేయాలనుకుంటున్నాడు ఆనాడు నేను జీవించినప్పుడు ఎంత ఆస్తి కలిగి ఉన్నాను
ఈనాడు వట్టి చేతులతో సంపాదించినంతా కూడా ఆ సొదొమ గుమర పట్టణాలలో సమస్తము కూడా కాలి బూడిదైపోయింది. ఇప్పుడైనా నేను తిరిగి వెళ్ళాలి, ఇప్పుడైనా ఈ శ్రమ నాకు ఎందుకు కలిగింది, ఇప్పుడైనా నా కుటుంబం ఎందుకు ఇలా మరి శ్రమల పాలయ్యం, నా భార్య చనిపోయింది, ఎందుకు నాకు ఈ పరిస్థితి కలిగిందని ఆలోచన చేయనే చేయలేదు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఏం చేస్తాడు చెప్పండి? ముందుకు వెళ్ళి ఇంకా శాపగ్రస్తుడైపోయాడు. అక్కడ దేవుడు అంటున్నాడు, ఇదిగో లోతు కుటుంబం, అమోనీయులు, మోయాబీయులు నా సన్నిధిలోనికి రావటానికి వారికి అర్హత లేదు అని చెప్పి దేవుడు సన్నిధిలో శాపాన్ని పొందుకున్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. చూడండి, దేవుడు ఎంతగానో ఆశీర్వదించినప్పుడు, ఒకవేళ దేవుడే శ్రమ కలగ చేసినప్పుడు నీవు చేతగాని వాడు అవుతావు అంటున్నాడు. ఆ శ్రమ నుండి ఒకవేళ ఎవడైనను క్రైస్తవుడైనందుకు ఆ బాధను బట్టి నీవు దేవుణ్ణి మహిమ పరచకపోతే దేవుడు నిన్ను ఏం చేస్తారు చెప్పండి? మనము శ్రమల పాలవుతా ఉంటాం. కనుక ఆ శ్రమలు ఎందుకు కలుగుతున్నాయండి? దేవుడు ఏమన్నారు చెప్పండి? యోబు గ్రంథములో 5:17 చూడండి. చూడండి, యోబు గ్రంథము 5:17-19 చూడండి. దేవుడు గద్దించి మనుష్యుడు ధన్యుడు. దేవుడు గద్దించే మనుష్యుడు ధన్యుడు. ధన్యుడు కాబట్టి చెప్పండి, సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరింపకము ఆయన గాయపరిచి ఆయన నిన్ను గాయపరిచి గాయములను కట్టును ఆయన గాయము చేయును ఆయన చేతులే తిరిగి మరలా నిన్ను స్వస్థపరచును ఆరు బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును ఏడు బాధలు నీకు కలిగినను నీకు ఏ కీడు కూడా తగలదు క్షామకాలమున మరణము నుండి యుద్ధమున ఖడ్గబలము నుండి ఆయన నిన్ను తప్పిస్తాడు. అక్కడ దేవుడు ఏమన్నారు చెప్పండి? దేవుడు గద్దించే మనుష్యుడు ధన్యుడు. ధన్యుడు దేవుని గద్ది దేవుడు గద్దిస్తామండి. ఎలా గద్దిస్తారు చెప్పండి? ఆయన వాక్యాన్ని నీ యొద్దకు పంపిస్తాడు. ఆ వాక్యము నీకు బాధ కలగ చేసినప్పుడు, ఆ వాక్యము నీ బాధను గుర్తు చేసినప్పుడు, ఒకవేళ నీకు బాధ కలగ చేసిందనుకో అది నిన్ను గద్దించినట్టే. నా కుమారుడా, ఎంతకాలం అబద్ధం ఆడతావు, ఎంతకాలం దేవుడి మాట వినకుండా ఇలా తిరుగుతావు, నా కుమార్తె ఎందుకు నీకు శ్రమ కలిగింది అని చెప్పి వాక్యము నీతో మాట్లాడినప్పుడు అది దేవుని యొక్క గద్దింపే.